సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం, రాహునకు సుబ్రహ్మణ్య స్వామి సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపము కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజ సర్వశుభాలనిచ్చి రాహుకేతు దోషాలను కూడా పరిహారంగా భావించబడుతుంది. మంగళవారం శుద్ధ షష్ఠి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆ రోజున సుబ్రహ్మణ్య మంత్రం కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర సతనామావళితో పూజ చేయాలి. ఇలా 9 రోజులు జపము పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనె 9 మార్గాలు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి దారబోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజగ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజ అనంతరం సర్ప సూక్తం లేదా సర్ప మంత్రాలను చదవడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. జాతకంలో కాల సర్ప దోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్ని విధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వ విధాల మేలు చేస్తుంది. అలాగే రాహుమంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజ వల్ల రాహుగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలు చేయడం తరచుగా మనం చూస్తూ ఉంటాం. సంతాన ప్రాప్తిని కోరుకునే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు మండలం పాటు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తులను ఇస్తుందని అంటారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.